నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నటువంటి చందంగానే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బుర్రల ఆలోచన సరళి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఎవరు ఏమనుకుంటారు అన్నటువంటి ఫీలింగ్ లేకుండా ప్రధానంగా జరిగేటువంటిది కరోనా విజృంభణ ఇక్కడ నూట నలభై కోట్ల జనాభా ప్రజాస్వామ్యం పేరుతో విపరీత స్వేచ్ఛ అనుభవించేటువంటి రాజకీయ వ్యవస్థలు ఉన్నటువంటి దేశం ఇది ఇలాంటి చోట్ల నూట నలభై కోట్ల జనాభాని ఒక దారికి తెచ్చి ఒక సిస్టంలోకి తీసుకొచ్చి కరోనా లాక్డౌన్లో ఒకవైపు తిండి ఒకవైపు పెడుతూ మరొక వైపున ఇబ్బంది కలగకుండా రకరకాలైన చర్యలు తీసుకుంటే దాన్ని ఏదో ఒకటి రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టి నడవండనినో లేకపోతే బస్సులు లేవనినో రైళ్లు లేవనినో రెచ్చగొట్టి వాళ్ళని రోడ్ల మీదకి పంపించి చివరికి వ్యాప్తి చెందితే అది చేత కాలేదంటూ ప్రభుత్వాలను తిట్టిపోసినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మేధావులు అనే పిలబడేటటువంటి మేధావులు మన మధ్యలో ఉన్నారు వీళ్ళందరూ ఒక్కడు నోరు మీద పట్టలేదు ఇప్పుడు చైనా గురించి చైనాలో ఏం జరిగింది ఇంతవరకు కూడా కంట్రోల్లో లేదు కంట్రోల్లోకి పోగా రోజుకి పది లక్షల నుంచి ముప్పై లక్షల కేసులు జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయినా వీళ్ళు ఎవరినోరు మీద సరే వాళ్ళ మనస్తత్వం అట్లాగే నొదలేద్దాం ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మందులు మనం ఆ రోజున మందులు కొరత ఎదుర్కొన్నామా ఆక్సిజన్ కొరత ఎదుర్కొన్నాం అది కూడా రెండవ దఫా టైంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవడం వల్ల కానీ దాన్ని రచ్చరచ్చ చేసాం అక్కడ ఇవాళ మందులు ఆ దేశపు మందులు పనిచేయట్లేదు మనం ఇక్కడ వ్యాక్సిన్స్ మనం తయారు చేసే వ్యాక్సిన్స్ కోసం అయితే ప్రజలు చచ్చిపోయినా సరే స్వదేశీ అన్నటువంటి పేరుతో చైనా వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంటే కూడా వాడట్లేదని వాగినటువంటి నోళ్ళు ఇక్కడే ఉన్నాయి ఇవాంటి పరిస్థితి ఏంటి చైనాలో వాళ్ళ వ్యాక్సిన్స్ కాదు వాళ్ళ మందులు కూడా మాకు వద్దని భారతదేశపు మందులు బ్లాక్లో కొనుక్కుంటున్నారు భారతదేశపు మాస్కులు బ్లాక్లో కొనుక్కుంటున్నారు భారతదేశానికి సంబంధించిన వ్యాక్సిన్స్ బ్లాక్లో కొనుక్కుంటున్నారు ఇప్పటికీ మన వాళ్ళకైతే బుద్ధి రాదు అదే మనలో ఉన్న విచిత్రం